పద్మ ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 30 ఇయర్స్, నాకు కీళ్ళవాతం ఉంది, నేనేమైనా డైట్లో మార్పులు చేసుకోవాలా తెలియచేయండి. హలో పద్మ గారు, కీళ్ళవాతం లాంటివి ఎముకలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకుంటూ మొబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. మన కాళ్ళ నొప్పి వస్తున్నాయి, నేను నడవలేను అంటూ నడవకుండా మనం ఒక చోట కూర్చున్నాము అంటే అది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఒక 2 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ అప్పుడప్పుడు నడుస్తూ ఉండండి, ఒకేసారి ఎక్కువ నడవకుండా. సో అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్ అలా వాక్ చేస్తూ ఉండండి, అది మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఆహారంలో ఐరన్ అలాగే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం, పొటాషియం, సెలీనియం, జింక్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనికి మీరు ఏం చేయొచ్చు అంటే ఆకుకూరల్ని ఎక్కువగా మీ డైట్లో యాడ్ చేయండి. మీరు నాన్ వెజిటేరియన్స్ కనుక అయినట్టయితే మటన్ కీమా లాంటివి అండ్ మటన్ సూప్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అండ్ ఎస్పెషలీ వాల్నట్స్, గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి చాలా మంచిది. సో వాటిని తరచుగా తీసుకుంటూ ఉండండి, అలాగే నువ్వులు కూడా.